मुंगड़ के बस बानट लावट डिक्की कूड़ा लावट बंडवा रचिंद అన్న రండి ఇదిగో భయ్యా అన్న టూల్ బాక్స్లో చూడు ఉందేమో ఇదిగో లోపల జాక్ ఉంది ఇగో విగిపాన రాడ్ అరవై ఆరు వేల మూడు వందల తొంభై ఐదు కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగు ట్యాంపరింగ్ కాదు ఉంది ఆర్సీ కార్డ్ డోర్ వేసాను టైమింగ్ చేంజ్ షోరూమ్ ది ఇంకా రీప్లేస్ కాలే నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతరం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు 31 మార్చి 2023 శుక్రవారం ఈరోజు విడేస్తున్న ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వనపర్తి నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఈ అన్నది మీరేమరే కొదురుపాక సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మీ పేరు కమలాకర్ ఇంటి పేరుతో సాయి కొనకండి కమలాకర్ కొనకండి కమలాకర్ ఫోన్ నెంబర్ 6302731063 అన్నది ఫోన్ నెంబర్ అన్న పేరు కమలాకరు కొదురుపాక మండలం కొదురుపాక గ్రామం బోయిన్పల్లి మండలం కొదురుపాక అంటే చాలా మంది ఎక్కడ అనుకునేరు కొదురుపాక అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అత్తగారు అంతేనా ఆ ఊరు నుంచి అన్న వచ్చిండు ఈ బండి 4 లక్షల లోపు అడిగిండు 2 ట్రిప్పులు వేసిండు అన్న ఆడికెళ్ళిడికి రాదు అని చెప్పినాం ఈయన ఒక రేటు చెప్పినాక మేము ఓనర్తో మాట్లాడిన తర్వాత అన్న కమిషన్ కూడా అనలేనా అన్నాడు మళ్ళీ అన్న పోతే చూసారు ఎక్కువ అన్న తర్వాత మేము బండి రేటు గురించి మాత్రమే మాట్లాడతాం కమిషన్ అనేది సంబంధం లేదు మీరు ఒక్కళ్ళు అయ్యారు కమిషన్ అవతల వ్యక్తి కూడా కమిషన్ ఇస్తాడు సార్ 10,000 అంటే మా దగ్గర 5,000 తీసుకోరు ఆయన దగ్గర 10,000 తీసుకోరు అన్నాడు మళ్ళీ అది ఇంకా 6 నెలల కమ్ముడు అయినా కమిషన్ బరబరే ఇంత 1,000 రూపాయలు తక్కువ అయిపోయి తీసుకుంటా అని చెప్పిన అయితే ఇక అద్దని అలిగి వెళ్ళిపోయిండు మళ్ళీ నిన్న అడ్వాన్స్ పంపించిండు ఈరోజు వచ్చి బండి తీసుకుపోతుండు ఇది 2013 డిసెంబర్ మారుతి స్విఫ్ట్ వీడిఐ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ నార్మల్ బ్రేకే ఉంటుంది ముంగట 2 సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల 30-40% ఉంటాయి బండికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అన్నకు తెలుసు మేము ఓనర్ తోటి మాట్లాడించినామా మేమే మాట్లాడినా నీతో ఓనర్ తోటి మాట్లాడి ఓనర్ ఏమన్నాడు ఓకే ఎన్ని పైసలు కట్టినావు ఇప్పుడు 3 లక్షల ఇంకెన్ని ఇవ్వాలి 80 ఎందుకు ఆపినాం 3,30,000 ఇచ్చి 80,000 ఆపిండు సార్ సీసీ కోసం ఓనర్ ఏమో గన్నిగానే ఎందుకు ఆపిండు 10,000 20,000 ఆపితే అయిపోగా అన్నాడు ఎందుకంటే దగ్గర కాబట్టి మాకు కూడా డిస్టర్బెన్స్ ఉండదు తొందరగా పోయి బండి తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంలో ఎక్కువ బడ్జెట్ ఆపిచ్చినాం కస్టమరు ఎవరైతే బండి ఓనర్ ఉన్నారో ఆయన ఈయన ముంగట్నే నేను ఆయనకు ఫోన్ చేసి అవుట్ స్పీకర్ పెట్టి మాట్లాడించిన ఆయనే ఇయ్య అన్నాడు వాస్తవానికి మళ్ళీ మేమే రిక్వెస్ట్ చేసి అన్న ఎవరొచ్చినా గదే రేట్కి అడుగుతారు అంతకుమించి అడుగుతలేరు మళ్ళీ అతనికి Type 3 మోడల్ డిజైర్ కావాలన్నాడు ఇది తీసుకున్న ఇంకా ఇంకో బండ్లే మనం ఏమైనా చూద్దాంతి అన్నాక మా మాట మీద ఒప్పుకొని 4,10,000కి ఈ బండి అమ్ముడు వేయించారు 2013 మారుతి స్విఫ్ట్ వీడిఐ డిసెంబర్ బండి 2014 అనుకోర్రి 66,350 కిలోమీటర్ తిరిగింది జెన్యూన్ రీడింగ్ ఇల్లు కూడా బండి షోరూమ్లో తీసుకోయినావు అన్నీ చెక్ చేసుకున్నాకనే రేట్ తక్కువగా అడిగింది సార్ మంచిగా ఉంది కాబట్టి ఇట్లుంటుంది ఈ బండి అమ్ముడు వేయించారు ఈ బండి గురించి చాలామంది 4 లక్షలకు కంటే ఎక్కువ హోల్ పెట్టరు దానికి అది రేట్ ఎక్కువ 350 ఇంకెన్ని కావాలని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు
అట్లాంటి నాకు అది సార్ అక్కడ ఎక్కడైనా దొరికితే మీరే కొనుక్కోరు నాదాకా ఎందుకు వచ్చారు దూరం బాగుంటే జైతల హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్లు అంటే ఒక దినం అంతా వేస్ట్ అవుతుంది ఈ బండి అమ్ముడు అయిందండి కస్టమర్ ఓనర్ తోటే మాట్లాడిచ్చిన మీరు కొనుక్కున్నాడు ఈయన కొదురుపాక ఈయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిన ఓనర్ కూడా ఈయన డైరెక్ట్ కాల్ చేసి కనుక్కోవచ్చు ఈయన మాకు ఇంకా 80,000 రూపాయలు డ్యూ పెట్టిండు మేము సీసీ పేపర్ ఆల్రెడీ ఇప్పుడు ఓనర్ ఆర్టీఓ ఆఫీస్లో ఉన్నాడు ఫోటో దిగుతుండు సీసీ పేపర్ ఏ రోజు అయితే వస్తే ఆ రోజు ఈయన మా పైసలు మిగతా బ్యాలెన్స్ ఇచ్చేసి సీసీ కొండవో ఈయన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు ఇది బండి స్టోరీ మీకు వాళ్ళకన్నా బండ్లు కావాలంటే రండి ఇట్లాంటి షిఫ్ట్లు ఇంకా 3 బండ్లు ఉన్నాయి మన దగ్గర పోయేటప్పుడు కొండగట్ అంజన్ దగ్గర కింద కొబ్బరికాయ వచ్చాం ఇది బండి స్టోరీ సార్ మీకేమైనా వెహికల్స్ కావాలంటే రండి డిజైర్లు 5 ఉన్నాయి ఎక్సీవీలు 5 ఉన్నాయి షిఫ్ట్లు 3 ఉన్నాయి ఒక 2 నిసాన్సర్నీలు ఉన్నాయి ఒక 2 ఆల్టోలు ఉన్నాయి ఒక 2 i10లు ఉన్నాయి ఇవి మన దగ్గర ఉన్న బండ్లు ఎర్టికల్ టైప్ 2 టైప్ 3 మోడల్ 3 బండ్లు ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ జగిత్యాల రండి కస్టమర్ తోటే మాట్లాడిస్తాం మేము ఏమైనా కమిషన్ మాత్రమే తీసుకుంటాం మీరు దూరంకి వెళ్ళి వచ్చారు అన్న 500 తక్కువ తీసుకోమంటే తీసుకుంటాం కానీ 5,000 మాత్రం మేము తీసుకోం సార్ 5,000 కంటే ఇక బండి అమ్మే కంటే సపోర్ట్ ఎక్కున్నాయి ఇప్పుడు అందులో 100,000 తీసుకునేది ఓనర్ బండి కొనకపోయేది మీరు మధ్యలో మేము పనిచేసేందుకు కనీసం 10,000 అన్న తీసుకోకపోతే ఎట్లా ఓకే సార్ మేమన్నా మీకు ఎవరికైనా బండ్లు అమ్మేటి ఉంటే కూడా తీసుకురండి మేము యూట్యూబ్లో పెట్టి అమ్మిస్తాం ఈ బండి నా దగ్గరికి 3 డేస్ బ్యాక్ వచ్చింది 3 డేస్ లోపే బండి అమ్ముడు అయింది ఓకే ఇట్లా మన ఏంటంటే జెన్యున్ ఉంటే బండి కూడా జెన్యున్ ఉంటే కస్టమర్లు కూడా కొనడానికి ఇంట్రెస్ట్ ఉంటారు ఖరాబ్ అయిన బండ్లు తీసుకురాకూరి నా దగ్గరికి రోజొక్క బండి వస్తుంది ఈ వీడియో ఏమని నేను చేస్తలేను వాళ్ళ బండి ఒక రోజు ఉంచి వాళ్ళ బండి వాళ్ళు తీసుకుపోతారు నేను 2 రోజుల క్రితం ఒక బండి వచ్చింది అది హ్యాండిల్ గట్టి కుదిరితే హ్యాండిల్ ఊసొచ్చింది చేతిలో దాన్ని వీడియో ఏమంటే నేను ఏమైనా వీడియో చేసి దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి బండి సూపర్ ఉందని చెప్పాలి మొత్తం బాడీ అంతా రస్ట్ వచ్చింది ఎక్కడెక్కడ పుచ్చు పట్టి ఉంది ఒక్క తందంతా అన్ని ఊసిపోయినట్టుంది ఓకే సార్ ఈ బండి అయితే అమ్ముడు అయిందో కానీ ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్స్ తీసుకురారు వీడియోలో పెట్టి అమ్మిస్తా యూట్యూబ్లో పెట్టి అమ్మిస్తా లేదంటే మీరు ఏమన్నా బళ్ళు కావాలంటే ఎప్పుడు మా దగ్గర ఉన్న బళ్ళు మీకు లిస్ట్ చెప్తాం అలా మీకు ఏది బెస్ట్ అయితే తీసుకోవచ్చు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతకి జై వందే మాత్రం జై హింద్.